చిన్నశంకరంపేట మండలంలోని 9 హెల్త్ సబ్ సెంటర్లలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గవ్వలపల్లి సబ్ సెంటర్లలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని చిన్నశంకరంపేట మండల వైద్యాధికారి శ్రావణి సందర్శించి పర్యవేక్షించారు. గవ్వలపల్లి సబ్ సెంటర్లో కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక సర్పంచ్ మంగదేవి యాదవరావు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం వైద్యాధికారి శ్రావణి టిఆర్ఎస్ జిల్లా నాయకులు యాదవరావు మాట్లాడుతూ 9 హెల్త్ సబ్ సెంటర్లలో కరోనా వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని వారు తెలిపారు. మరో 2-3 రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా కరోనా క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి శ్రావణి టిఆర్ఎస్ జిల్లా నాయకులు యాదవరావు పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైద్య పరిషత్ ఆదేశానుసారం ప్రకారము మరి గౌలపల్లి గ్రామంలో ఈరోజు కోవిడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 300 మందికి వ్యాక్సిన్ ఇవ్వగలుగుతామని అనుకుంటున్నాము. మరి ప్రతి ఒక్కరూ భయపడవలసిన అవసరం లేదు. ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే కరోనాకు చాలా దూరంలో ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా మరి కోవిడ్ వ్యాక్సిన్ను తీసుకొని ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశంలో జయప్రదం చేయగలరని చెప్పి గ్రామ ప్రజలకు అందరికీ కోరుతూ, కోవిడ్ తీసుకున్న వారికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ జరిగాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని మరి సురక్షితంగా ఉండగలరని చెప్పి నేను మరొకసారి గ్రామ ప్రజలను కోరుతున్నాను.